హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ వంటిల్లు అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఏంటండి ఆవకాయ తిని తిని బోర్ కొట్టేసిందా అయితే వెరైటీగా దొండకాయ పచ్చడి పట్టుకున్నా చాలా బాగుంటుందండి ఇది కూడా ఒక సిక్స్ మంత్స్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఎప్పుడు టమాటా ఆవకాయ ఇవన్నీ తిని తిని బోర్ కొట్టిన వాళ్ళకి దొండకాయ చట్నీ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇవి అర కేజీ దొండకాయలు శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కలే కట్ చేసుకోవాలండి పండినవైనా పర్వాలేదు కానీ పచ్చివి దొరికితే మాత్రం టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇక్కడ ఎండాకాలం కనుక తొందరగా పండిపోతాయి ప్రాబ్లం ఏమి ఉండదు చట్నీ అయితే నిలవుంటుంది ఫ్రిజ్లో పెట్టుకోవాలి కాకపోతే ఇక్కడ అర కేజీ దొండకాయ ముక్కల్ని కట్ చేసుకొని దానికి సరిపడా ఉప్పు ఆవపిండి కారం ఇది మెజర్మెంట్ మీరు ఉప్పు కారం చూసుకొని వేసుకోండి పిండి మాత్రం ఒక రెండు స్పూన్స్ వేసానండి సరిపోతుంది అందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ ఇది ముక్కలు కొంచెం పెద్దవి చేసుకునేది ఎందుకు అంటే మనకి ఊరే కొద్ది చిన్నగా అయిపోతాయండి అందుకని కొద్దిగా పెద్ద సైజు ఉండాలి ఇక్కడ చూపిస్తున్నట్లుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడ అర కేజీ దొండకాయ ముక్కలకి ఒక రెండు పెద్ద సైజు నిమ్మ చెక్క తీసుకొని దాన్ని పిండుకున్నానండి నిమ్మకాయలు రెండు పట్టనవి నాకు మెజర్మెంట్ ఉప్పు కారం వచ్చేసి ఒక మూడు స్పూన్లు ఉప్పు ఒక ఫోర్ స్పూన్స్ కారం వేశానండి అంటే ఒక అర కేజీకి నేను చెప్పే మెజర్మెంట్ మీరు తినే ఉప్పు కారం బట్టి అవి అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ మెంతిపిండి అనేది ఆప్షనల్ అండి మీకు అందుబాటులో ఉంటే ఒక హాఫ్ స్పూన్ కానించి ముప్పా స్పూన్ వరకు వేసుకోవచ్చు అది కూడా ఫ్లేవర్ బాగానే ఇస్తుంది మొత్తం పొడిపళ్ళ ఆడుతూ వస్తుందండి మనకి ఫస్ట్ డే చట్నీ అనేది దీనికి తాలింపు పెట్టుకోవాలి మనం ముక్కలు ఏం వేయించుకోలేదు కదా అందుకని తాలింపు అనేది మెయిన్ కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక నాలుగు ఎండుమిరపకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని వేసుకొని అవి ద్వారగా వేగిన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నానండి పసుపు వేసుకుంటే మీకు ఎప్పుడైనా తాలింపులో కర్రీకి కానీ లేకపోతే ఇలా చట్నీస్కి కానీ మంచి కలర్ అనేది వస్తుంది అందుకని చెప్పి కొద్దిగా నూనెలో పసుపు కూడా యాడ్ చేస్తున్నాను కరివేపాకు ఎంత ఉంటే అంత చక్కగా వేసుకుంటే బాగుంటుంది చట్నీలోకి కరివేపాకు కొంచెం వేసుకొని దాంతోపాటు కొద్దిగా ఇంగువ కూడా వేస్తున్నానండి ఇంగువ ఫ్లేవరు చట్నీకి చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోండి ఇది వేడివేడిగా అయినా చట్నీలో కలుపుకోవచ్చు అండి లేకపోతే కొద్దిగా చల్లారిన తర్వాత అయినా కలుపుకోవచ్చు నేను వేడిదే వేస్తున్నాను వేసి ఒకటికి రెండు సార్లు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు ఒకటి తీసుకున్నానండి మీడియం సైజుది దాన్ని మీరు దంచుకొనైనా వేసుకోవచ్చు లేదా మిక్సీలో అయినా వేసుకోవచ్చు ఆయిల్లో అయినా తాలింపుతో పాటు వేసుకోవచ్చు లేదా ఇలా విడిగా అయినా కలుపుకోవచ్చు మీ చాయిస్ ఇక్కడ నేను విడిగా దంచుకొని కొద్దిగా దాన్ని కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను ఎందుకంటే నేను పట్టింది కొంచెం చట్నీయే కనుక మామిడికాయ పచ్చళ్ళలో లాగా పాయలు పాయలుగా అయినా వేసుకోవచ్చు అండి అది మీ చాయిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీకు పిల్లలు ఎలా ఇష్టంగా తీసుకుంటారో అలా వేయండి ఇలా మొత్తం వేసి మొత్తం రెండు రోజులు కలపాలండి నేను ఇక్కడ కళ్ళు ఉప్పు వేసాను కనుక ఉప్పు కరగడానికి మనం నిమ్మరసంలో ఉప్పు కరిగి దాంట్లో నుంచి లిక్విడ్ రావాలి ఇది సెకండ్ డే అండి ఊరింది చట్నీ అనేది మీరు రెండో రోజు నుంచి చక్కగా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారు అంటే టేస్ట్ అనేది అద్దరిపోతుందండి దోశలోకి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది నచ్చిన వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి మన ఛానల్లో ఇంకా కొత్త కొత్త వీడియోస్ చాలా ఉన్నాయండి ఒక్కసారి నచ్చితే కనుక పాతవి కూడా చూస్తానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్